మందు డబ్బులు ఇస్తాను పదనా అని చెప్పినారు. ఏ పార్టీ నువ్వా? జగన్ పార్టీ. మళ్ళీ ఇదెందుకు వేసుకుంటావు నువ్వా? ఏదో పిలిచిన పదంతా పిలిచి ఓటు వేసుకున్నా. బాగా మందు కొంత మందు బియ్యాన్ని ఇస్తాను ఆ పదాన్ని పిలిచి వచ్చి పిలిచినారు. ఇంకా ఇనికి జగన్ ఏమి ఇలా ఇచ్చినాడు? ఏమి ఇచ్చినాడు? ఇంటి జాగా ఇచ్చినాడు. ఇల్లు రాస్తున్నాను. మా అమ్మ పిలిచిన ఇస్తున్నాడు. ఎరిపాప తొర్రుపల్ల ఎలా నువ్వు మాట్లాడితే సంబంధం ఉందా? అసలు ఎక్కడో పొలాల గుట్టలో నించో నువ్వు. ఎవడో ఒక పేపర్ మీద స్క్రిప్ట్ ఒకటి రాసుకొస్తే ఇంకా తీసి అందులో ఏముందో చెప్పేయడమేనా? మనకు సిగ్గుండా అసలు మనం చెప్తేనే మనం ఏదైనా మాట్లాడితేని తొరిపాలన్న కొడక. ఏ పార్టీ అంటే జగన్ పార్టీ. ఏం చేసాడంటే అమ్మకట్ట పింఛన్ ఇచ్చేస్తున్నాడు. పింఛను పిచ్చినా కొడక, మీ అమ్మకు పింఛన్ ఇప్పటి నుంచి కాదురా, ఎప్పటి నుంచో పోతుందిరా. సొటారి నా కొడక, ఇప్పుడు కాదు పింఛను. పింఛన్లు అనేది ఇప్పటి నుంచి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇచ్చేది కాదురా, ఎప్పటి నుంచి చేస్తున్నారు సొట్టనా కొడక. ఇప్పుడు అమ్మకట్ట పింఛన్ వచ్చేస్తున్నారు పింఛను పిచ్చినా కొడక. కనీసం మనం ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు కూడా తెలియకుండా మాట్లాడితే ఎలాగరా? ఫోరం పోగేదా అలాగ అని చెప్పేసి ఎవడైనా ఏదైనా రాసుకొచ్చి ఇది మాట్లాడి మాట్లాడినవే. జగన్ పార్టీ నా అమ్మకు పింఛన్ వచ్చేస్తుంది సొట్ట నా కొడక. దెంగితే మరి దవడమే మూతిపోలు అన్నీ రాలిపోతాయరా ఇంకోసారి కనబడితే వీడియోలో అని పిచ్చిన కొడక. అలాగని ఎవడరా మీ అమ్మకు పింఛన్ ఇచ్చేది? ఎప్పటి నుంచి రా పింఛన్ వస్తుంది మీ అమ్మకే? లేక నా కొడక ఆ పేపర్లో చూసుకున్నప్పుడు చూసుకోద్దా అన్నా ఇందులో మా అమ్మను ఎందుకు కలిపావు ఇందులోని? తిడతారు రేపు వద్దని మా అమ్మకు పింఛన్ ఇప్పటి నుంచి కాదు వచ్చేది, ఎప్పటి నుంచో వస్తుందని చెప్పేసి మనం అడగొద్దా? తొరిపాలి నా కొడక. ఏదో తింగరవాట వాడు అడేసుకొని జగన్ పార్టీ నా అమ్మకు పింఛన్ వచ్చేస్తున్నా చెప్పుతా దింగుతావు నా కొడక. ఇంకోసారి వీడియోలో కనబడ్డావు అంటే ఇలాంటి పనికిమాల వీడియోలు చేస్తే నీకు చెప్పు దెబ్బలు గుర్తుపెట్టుకు బాగా. తొరిపాలన్నాయి అలా ఎవడో ఒకటి ఏదైనా స్క్రిప్ట్ రాసుకొచ్చాడు అటుకు పదో పాతకు ఇచ్చాడు పాలేరాత వల్లగా అటు కింద పాలేరుతనం చేసుకుని వీడియోలు మాట్లాడేస్తాం మనం పాదయాత్ర మీద. ఏనా కొడుకు రా నీకు 300 రూపాయలు ఇచ్చింది తింగరు పాప. ఏరా నీకు నూటెంట సరిగ్గా మాటే రావట్లేదు కదా, నువ్వేం నినాదం చేస్తావని చెప్పి నేను తీసుకెళ్తారా? వారం ఒక ఎదవా ఏదో తప్పుడు ముఖం ఒకటి అడేసుకున్నట్టు వీడికంటే 300 రూపాయలు ఇస్తానన్నారట. కొద్దిగా కొడక కానీ నీ మాటలతో నాకు నవ్వు వస్తుందిరా, నవ్వు ఆగట్లేదు నాకు. నువ్వు ఒక డైలాగ్ అన్నావు, ఏ డైలాగ్ ఏంటి చెప్పనది? ఏ పార్టీ అనగాని జగన్ పార్టీ. ఏం చేసిందంటే నా అమ్మకి పింఛన్ ఇచ్చేస్తున్నాడు, వీడి అమ్మకి పింఛన్ ఇచ్చేస్తున్నాడు సొట్టారి నా కొడక. నీ అమ్మకి పింఛన్ ఎప్పుడు నుంచి వస్తుందిరా? వారం ఒక ఎదవా సిగ్గులేమని బతుకులు ఎప్పటి నుంచి వస్తున్నాయి పింఛన్లు అనేది? జగన్మోహన్ రెడ్డి వచ్చి కొత్తగా వస్తున్నాడా? నీ వయసు బట్టి మీ అమ్మగారు ఏమంత ముసలావాళ్ళు అయితే కాదురా, పింఛన్ తీసుకునే వయసు ఏమి ఉండదు నాకు తెలిసి. 50 లోపే ఉంటుంది, 50 పైన అయితే ఖచ్చితంగా ఉండదు. మరి ఇంకంతకన్నా ఉంటే ఉండొచ్చేమో తెలియదు, మేబీ. కనీసం మనం భజన చేసేటప్పుడు మన కుటుంబ సభ్యులు తీసుకొని రాకూడదు, ఆ పనికి మనం లేదు, అది గుర్తుపెట్టుకో బాగా. ఆడెవడో రాసి ఇచ్చాడు కదా అని చెప్పేసి మనం చదివేయకూడదు, అది గుర్తుపెట్టుకో బాగా. నేను జగన్ పార్టీ, నా అమ్మకి పింఛన్ వచ్చేస్తుంది, నన్ను 300 తీసుకొచ్చి పాదయాత్ర తీసుకెళ్ళిపోయారు నన్ను. తింగరాదు అలాగే నీకు నోటాన్ని మాటే సరిగా రావట్లేదు, నిన్ను ఎవడో తీసుకెళ్ళేది సచ్చి అదో. ఇంక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇది ఒకటి అలవాటైంది బాగా. ఎంతసేపు కూడా ఫేక్ ప్రచారాలు చేసుకుంటా, ఏదో లేనిది ఉన్నట్టుగా ప్రచారం కల్పించి ఏదో ఒకటి ట్రోలింగ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ బతుకులు అంతే. ఇంకా దాన్ని అలా వదిలేడుగా మనం.